అందరికీ నమస్కారం ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యమైనటువంటిది చాలా పురాతనమైనటువంటి పండగ బతుకమ్మ పండగ ప్రారంభమైంది ఆ బతుకమ్మ పండగకి ముందు బొడ్డెమ్మలు ఏడం ఇక్కడ ప్రధాన ఆనవాయితీగా కొనసాగుతుంది ఇప్పుడు మీకు బొడ్డెమ్మల గురించి వివరించి చెప్తాను వినండి బొడ్డెమ్మలు అంటే మన దగ్గర ఆవు పేడతో ఈ విధంగా బొడ్డెమ్మలను తయారు చేస్తాం సాయంకాలం సమయంలో ఇంటి ముందర నీళ్ళతో అలికి ఆవు పేడ తీసుకొచ్చి ఆవు పేడతో బొడ్డెమ్మలు తయారు చేసి చక్కనైనటువంటి రంగవల్లులతో తీర్చిదిద్ది ఇక్కడ బొడ్డెమ్మలు ఉంచుతాం బొడ్డెమ్మలు ప్రధానంగా నాలుగు వేస్తాం నాలుగు పక్కల నాలుగు బొడ్డెమ్మలు వేస్తాము మధ్యలో తల్లి బొడ్డెమ్మని చిన్న పిల్ల బొడ్డెమ్మని వేస్తాం వేసిన తర్వాత ఈ కాలాల్లో దొరికేటటువంటి రుద్రాక్ష పూలు వీటినే గుర్మాచి పూలు అంటారు ఈ గుర్మాచి పూలు తీసుకొచ్చి ఈ విధంగా బొడ్డెమ్మలపైన చక్కగా అలంకరణ చేస్తారు చేసిన తర్వాత చిన్న పిల్లలందరూ కలిసి సాయంకాలం సమయంలో ఈ బొడ్డెమ్మ ఆటలు ఆడడం ఇక్కడ ప్రధానమైనటువంటి ఆచారంగా పూర్వం నుంచి కొనసాగుతూ వస్తుంది ఈ యొక్క బొడ్డెమ్మ పండుగను పిల్లల పండుగ అని కూడా వ్యవహరిస్తారు ఇది బతుకమ్మ పండుగకు ముందు ఈ విధంగా మూడు లేదా నాలుగు రోజులు బొడ్డెమ్మ పండుగ చేస్తారు ఇలా పువ్వులు పెట్టి పూలతో అలంకరించిన తర్వాత ఈ యొక్క బొడ్డెమ్మ దగ్గర కుంకుమ త్రత పుట్నాలు చక్కెర మొదలైనటువంటివి నైవేద్యంగా ఇస్తారు ఇచ్చి ఇలాంటి చిన్న పిల్లలందరూ కలిసి ఈ బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ చప్పట్లు చరుస్తూ ఆటలాడుతారు బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ పెట్టాలెందారే కోల్ నిలగౌరు కోల్ నిజమల్ల చెట్టేసి కోల్ నిజమల్ల చెట్టు కోల్ నిజనీళ్ళు పోసి పొట్టే గౌరమ్మ ఇసుకల వెరిగే గౌరమ్మ తాళ్ళన్నీ పోళ్ళు పోకల వంటి వనములు ఆ కోలలి కోలలే గౌరమ్మ దేవసాని కోలలే గౌరమ్మ పసుపుల ఉట్టే గౌరమ్మ పసుపుల విరిగే గౌరమ్మ తాళ్ళన్ని పోళ్ళు కోకల వంటి వనములు ఆ కోలలి కోలలే గౌరమ్మ దేవసాని కోలలే గౌరమ్మ బీరా పువ్వులు పుయ్యంగా భీముడు మా ఇంట్లో జర్రంగా ఆన్న పువ్వులు పుయ్యంగా అల్లుడు మా ఇంట్లో జర్రంగా నిమ్మగన్ పేరు చుక్కనా సూర్యుడా చుక్క ఇలా మనము బతుకమ్మ పండుగకు ముందు బొడ్డెమ్మ పండుగను జరుపుకోవడం మన ఆచారంగా కొనసాగిస్తున్నాం కదా చూసాం కదా ఇప్పుడు మనం ఈ విధంగా బొడ్డెమ్మను తయారు చేసి సాయంకాలం పూట చిన్నపిల్లలందరూ పెద్దవాళ్ళందరూ కలిసి ఆటలు ఆడి పాడి ఒకరికొకరు కుంకుమ పెట్టుకుని పుట్నాలు చక్కెర మొదలైనవి నైవేద్యంగా బొడ్డెమ్మకు సమర్పించి తీసుకోవడం ఆచారంగా కొనసాగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో పెత్తరమాస బతుకమ్మ పండుగ మొదలైన విశేషాలను గురించి తెలుసుకుందాం ధన్యవాదాలు